హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ ఎడిట్స్ నేను మీ ఈ ఈరోజు ఈ వీడియోలో మేరీ క్రిస్టమస్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో అయితే మీ ముందుకు వచ్చాను ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను నేను యూజ్ చేసిన టెంప్లెట్ అండ్ సాంగ్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీ ఇమేజ్ పెట్టుకొని చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేయాలి అంటే మీ ఫోన్లో కైన్ మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ అయితే ఉండాలి మీ దగ్గర కైన్ మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ లేనట్లయితే డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ న్యూ వెర్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి ఫస్ట్ అయితే డెమో చూద్దాం డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా వన్ బై వన్ స్టెప్ అయితే గైడెన్స్ ఇస్తాను సో ఫస్ట్ డెమో అయితే చూద్దాం ఆ వెరైటీ షూ వల్ల నేను పూర్తి అయితే మీకు వినిపించట్లేదు కానీ ఇదే అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను లేదా మీకు వేరే క్రిస్టమస్ సాంగ్ కావాలి అనుకుంటే డౌన్లోడ్ చేసుకొని అదైనా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అని పెట్టండి అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ అయితే చేయండి నేను అక్కడిలో కూడా వాటికి రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ నేను కైన్ మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోస్ట్ ఎడిటింగ్ పిక్సాల్ ప్రో ఎడిటింగ్ పిక్సల్ ల్యాబ్ ఎడిటింగ్ స్నాప్ ఎడిటింగ్ కూడా చేస్తాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న యాక్టివేట్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి కొత్త కొత్త ఎడింగ్తో అయితే మీ ముందుకు వస్తాను ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము మనం కైమ్ మాస్టర్ ఓపెన్ చేయడం ద్వారా ఇంటర్ఫేస్ అయితే విధంగా ఉంటుంది ప్లస్ ప్యాట్ యాప్ చేసేయండి సిక్స్టీన్ ఇస్ట్ నైన్ రేషస్ సెలెక్ట్ చేసుకోండి డైరెక్ట్గా మీడియా అయితే ఓపెన్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళిపోయి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి ఒక దాన్ని థర్టీ సెకండ్స్ వరకు పెట్టుకోండి వాట్సాప్ స్టేటస్ థర్టీ సెకండ్స్ ఉంటుంది కదా సో ఎగ్జాంపుల్ ఒక థర్టీ సెకండ్స్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఆ క్రిస్టమస్ టెంప్లెట్ని తీసుకోండి ఆ టెంప్లెట్ని తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్రెడ్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి క్రోమా కీలోకి వెళ్ళిపోయి క్రోమా కీ ఎనబులు చేసేయండి కీ కలర్ ఎల్లోలో ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎల్లోలో ఉంచుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి మీరు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ ఈ విధంగా తీసుకోండి తీసుకొని ఇమేజ్ని క్రాపింగ్ చేసుకోండి క్రాపింగ్ మీద సెలెక్ట్ చేసేసుకొని ఇమేజ్ని పర్ఫెక్ట్గా క్రాప్ చేసుకోండి ఫస్ట్ క్రాప్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసేసి సెంటు టు బ్యాక్ మీద క్లిక్ చేసేయండి సెండ్ బ్యాక్ మీద క్లిక్ చేసేసి ఇమేజ్ని పర్ఫెక్ట్గా జూమ్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఈ విధంగా ఇమేజ్ని జూమ్ చేసుకొని దీన్ని కూడా వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న టెంప్లెట్ని అయితే ఫస్ట్ కట్ చేసుకోండి టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి కత్తెక్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసేయండి ఈ విధంగా చేసేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి ఇప్పుడు దీనికి కస్టమర్స్కి సంబంధించిన ఒక మంచి అయితే ఇచ్చాను సో సాంగ్ని తీసుకోండి ఆడియో మీద క్లిక్ చేసేయండి ఆడియో మీద క్లిక్ చేసి ఫాలోర్స్లోకి వెళ్ళిపోండి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి సాంగ్ మీద ట్యాప్ చేసి ప్లస్ మీద ట్యాప్ చేసేయండి సాంగ్ అయితే అక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది అప్పుడు రైట్ మార్క్ ఇచ్చేసేయండి రైట్ మార్క్ ఇచ్చేసి ఫస్ట్ ప్లే చేసి చూసుకోండి చాలా సూపర్గా అయితే వస్తుంది ఒకసారి సాంగ్తో అయితే వింటే మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో నేను ఈ సాంగ్తో పాటు ప్లే అయితే చేస్తున్నాను వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఐడిలోకి వెళ్ళిపోయి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ వీడియోని ఎక్స్పోర్టింగ్ అయితే చేసేసుకోండి ఎక్స్పోర్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసేయండి రిజల్యూషన్ టెన్ ఎయిటీపీఆర్ సెవెన్ ట్వంటీ మీకు నచ్చిన రేషియోలో పెట్టుకోండి ఫ్రేమ్ రేట్ థర్టీలో ఉంచుకోండి బిట్రీ రేట్ అయితే ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్టింగ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఈ విధంగా మీరు ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని విత్ ఇన్యూ మినిట్స్లో అయితే చేసుకోవచ్చు ఈ విధమైన ఎడిటింగ్స్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్